Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ చిరునవ్వులు ఎంతకాలం ఉంటాయో చూడాలి. ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోడీ మంచి దోస్తులుగా కనిపించారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు, చిరునవ్వులు చిందించారు. చంద్రబాబు ఒక దశలో ఎమోషన్ అయితే మోడీ ఆయన భుజం తట్టి ఓదార్చారు. ఇవన్నీ మీడియా కంటబడిన దృశ్యాలే, కెమెరాలు బంధించిన సత్యాలే. అయితే మోడీ చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకారం అంతసేపు దాదాపు గంటపాటు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఒక విధంగా చాలా విషయాలు ఇద్దరు మాట్లాడుకునేంత సమయం ఉంది అని అంతా అనుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మోడీ చంద్రబాబుతో చిరునవ్వులు చిందించినా ఆ నవ్వులలో జీవం లేదని అంటూ ప్రచారం సాగుతోంది. ఏదో మొక్కుబడిగా నవ్వాలి కాబట్టి నవ్వారు తప్ప అందులో రియాలిటీ కనిపించలేదు అన్న కొత్త చర్చ మొదలైంది. మోడీ రాజకీయం చూస్తే ఆయన తన ప్రత్యర్థులు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. వారు గతంలో తనను అన్న మాటలను గుర్తు చేసుకుంటారు. ఆ విధంగా చూస్తే 2019 ఎన్నికల వేళ చంద్రబాబు మోడీని చాలానే అన్నారు. వాటిని మోడీ గుర్తు చేసుకుని అలా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. అయితే చంద్రబాబుతో దోస్తీ అనివార్యంగా బీజేపీకి ఉంది. మ్యాజిక్ ఫిగర్కి 32 సీట్ల దూరంలో బీజేపీ నిలిచిన వేళ ఆక్సిజన్ మాదిరిగా చంద్రబాబు టీడీపీకి చెందిన 16 ఎంపీలు మద్దతు ఇచ్చారు. దాంతో మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడవసారి ఏర్పడింది. అందువల్ల మోడీకి చంద్రబాబు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అందుకే తెచ్చిపెట్టుకున్న నవ్వుతోనే మోడీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించారా అన్న చర్చ సాగుతోంది. అద్దం అబద్ధం చెప్పదు అని అంటారు. అలాగే ఫోటోలు కూడా నిజాలే చెబుతాయి కాబట్టి మోడీ ఫేస్లో పెద్దగా ఆనందపు జల్లులు అయితే కనిపించలేదని కొంతమంది అంటున్నారు. మరి అది నిజమా కాదా అంటే కొంతకాలం ఓపిక పడితే తెలిసిపోతుంది. మోడీ విషయమే తీసుకుంటే ఆయన సొంతంగా ఉండాలని చూస్తారు. ఎవరి మీద ఆధారపడే తత్వం ఆయనకుండదు. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మిత్రుల సాయం అవసరమైంది కాబట్టి ఆయన ఇలా తగ్గినట్లుగా కనిపిస్తున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే మోడీ చిరునవ్వు వెనుక ఏమేమి అర్థాలు ఉన్నాయన్నది ఎవరికి వారిగా ఆరాలు తీస్తున్నారు, భాష్యాలు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి మోడీ చంద్రబాబు బంధం ఎంతకాలం కొనసాగుతుంది అన్నది కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.